టిఆర్ఎస్ కనుమరుగు, జీతాలు ఇవ్వలేని కేసీఆర్ కు దేశ రాజకీయాల రాజగోపాల్ రెడ్డి అంటున్నటువంటి మాట. ఇక మునుగోడులో బీజేపీదే విజయం అని చెప్పేసి వివేక్ వెంకటస్వామి అంటా ఉన్నారు. ఇక మా గెలుపును ఆపడం మోడీ షా తరం కాదు, మరి ఎవరి తరం ఇక్కడ, మరి బండి సంజయ్ లేకపోతే రేసు రెడ్డి వాళ్ళు అవుతుందన్నట్టుగా లెక్క అవుతుంది. ఇక్కడ జరిగేది రాష్ట్ర ఎన్నికలు, ఇక్కడ ఉన్నోళ్లతోనే అవుతుంది. అవసరం లేదు, మేము మంచిగా సహకరిస్తాం వాళ్ళకు, ఎట్లా కేసీఆర్ ముందు పెట్టేందుకు మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పని చెప్తాడు కదా. తెలుగు కల్లోళ్ళు మన మంత్రులు నిజంగా కూడా ఇప్పుడు 3 లక్షల జిల్లాలు తర్వాత రకరకాలు చెప్తున్నారు కదా. ఇప్పుడు అంటే వాళ్ళు ఏందైందంటే అన్న, ఇప్పుడు 10 జిల్లాలు ఉన్నటువంటి జిల్లాలు 33 పెంచండు. నిజంగా కూడా అన్ని రాష్ట్రాలు కూడా ఇట్లే పెరిగిపోయింది కావచ్చు అని చెప్పేసి, మరి పెరిగినా గానీ 766 జిల్లాలు ఎక్కువనే ఉంటాయి కావచ్చు, పక్క పెట్టి ఎక్కువనే ఉంటాయని వాళ్ళు ఊరుకో జిల్లా అవుతుంది అంతే కదా. మంత్రిని జిల్లా ఇవన్నీ ఇంకా అన్ని కలిపి ఉంటాయి అయితే. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనతోనే మునుగోడు బైపోల్ షెడ్యూల్, మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతోనే మాకు పోటీ అని చెప్పేసి అంటున్నారు. నిజంగా కూడా మరి బైపోల్ షెడ్యూల్ విడుదల చేసేది భారతీయ జనతా పార్టీ కాదు, మంత్రి జగదీష్ రెడ్డి గారు. నీకు మరి ఏం ఏం తెలుసో ఏదో తెలియదు కానీ భారతీయ జనతా పార్టీ కాదు చేసేది, బైపోల్ షెడ్యూల్ విడుదల చేసేది కేంద్ర ఎన్నికల సంఘం చేస్తుంది. మరి గది కూడా మరి ఏదో తెలియదు. అయితే ఇంకో మాట అన్న, ఇప్పుడు జాతీయ పార్టీ మనగడుతో మునుగోడు బైపోల్ షెడ్యూల్ వచ్చింది, జాతీయ పార్టీ ప్రకటన చేస్తా అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు కదా. మరి నిజంగా కూడా ఒకవేళ కనుక అక్కడ మునుగోడులో ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమని చెప్తాడంటే, నా వల్లనే ఇవాళ అభివృద్ధి జరుగుతుంది, దానికోసం ఫామ్ హౌస్ లోకి వెళ్ళి మరి కేసీఆర్ బయటకు వస్తున్నాడు ఆయన కూడా చెప్తున్నాడు. మరి అది కూడా నిజమేనా? అదే వాస్తవం. అంతే కదా, అదే వాస్తవం. విజయం మాదే, బైపోల్ డిసెంబర్లో వస్తుంది అనుకున్నాం కానీ ముందే వచ్చింది. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో 5 మండలాల్లో ప్రచారం మొదలుపెట్టాం, ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. కాంగ్రెస్ విజయం పండుగ తర్వాత ఇంటింటికి ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలనుకున్నామని చెప్పేసి పాల్వాయి శ్రవంతి కాంగ్రెస్ అభ్యర్థి చెప్తారు. ఇంటింటికి పోయి బొట్టు కుంకుమ బొట్టు ఇట్లా పెట్టి ఆమె ప్రచారం చేస్తారు. అయితే 5 మండలాల్లో ప్రచారం మొదలు పెట్టినా అంటాం కదా, మండల కేంద్రంలో పెట్టింది, ఇక గ్రామాలు తిరగలేదు. 5 మండలాలు తిరిగి వచ్చింది మండల కేంద్రాల్లో. అది ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి పాల్వాయి శ్రవంతిని గెలుపును అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించేటువంటి ప్రతిపక్షాలు కావు. ఇక్కడ ఉన్నటువంటి సొంత పార్టీ నేత ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క పాత్ర కీలకంగా ఉన్నదని చెప్పేసి జరుగుతుంది. అయితే ఈమె పోయి ఇంటికి పోయి బదిలాడింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరి మీరు రాండి ప్రచారానికి అని చెప్పేసి అంటే ఇప్పటి వరకు అతిలేడు ఇప్పటి వరకు వచ్చిన దాఖలు లేవు. వస్తే కూడా నెట్ చేస్తాడు, వచ్చేదండి రాడు అసలు, వచ్చేది వస్తే ఒకవేళ వచ్చేది వచ్చేది ఉంటే ఇక ఏమంటే ఏముంటది, ఇక ముందట పోయి ఇట్లా ముచ్చట పెడతాడు అట్లా అంటాడు.